ఈ తరంలో కూడా మేము రాయగలుగుతున్నాం, ఇంకా తెలుగు రాసే వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికే నేను ఈ పుస్తకం రాశాను. నా పేరు వివేక్ రెడ్డి, నేను రాసిన పుస్తకం నిషిది. ఎక్కడో అర్థం లేని వాదన మొదలైంది. అదిగో కవిత ఎందుకంటూ పిన్న మెదళ్ళ పిచ్చి ప్రశ్నలు. అదిగో చుట్టూ అవహేళన జలప్రవాహం జనప్రవాహం. భావాల్ని నవ్వుల పరిశేచన చేస్తూ నాలో కవి విమర్శలతో అనగదొక్కుతూ. అదిగో ఏవో ఏవేవో కిలకిల హాస్య పర్వతాలు. అదిగో నా మదిని మెలేస్తున్న అవహేళన ఆచ్యాలు. రవిగాంచని చోట కవిగాంచుతాడట, రెండు భావాల మధ్య కురుక్షేత్రాన్ని జరుపుతాడట. ఎన్నో పోరాటాల్లో భావోజ్వాలమై రగిలాను, అలుపెరగని విక్రమార్కుడని. రేపటి కవితకు మళ్ళీ కలంలో శిరానింపుకుంటున్నాను రావణ కాష్టానికి సిద్ధమైన రాముడిని. బుక్ ఈజ్ అన్ ఇమ్మోర్టల్ థింగ్. మనం ఎక్కడో సోషల్ మీడియాలో ఏదో బ్లాగ్లో రాసేదానికంటే పుస్తకంలో రాసేదానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక 10 సంవత్సరాల తర్వాత అరే ఫలానా వాడు ఇలా రాశాడు అని చెప్పుకొని అటక మీద ఉన్న పుస్తకాన్ని తీసుకొని చదువుతారు. అందుకే రాయండి, దాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి.